బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ లో చూద్దాం. యాసిడ్ పోసి కడగాలి మీ నోరు, యాసిడ్ పోసి కడగాలి ఖచ్చితంగా. అనవసరంగా మీరు అందరి కుటుంబాలను రోజు రోడ్డు నడుస్తూ ఉన్నారు. సురేఖమ్మ, మీరు కేటీఆర్ గురించి విమర్శించే ముందు, ఎందుకంటే నిన్న కేటీఆర్ గారు ప్రతి గల్లీ గల్లీ కాలి కాలి ఇంటింటికి వెళ్ళి అయితే హైదరాబాద్ ద్వారా మూతి రివర్లో ఇబ్బంది పడుతున్న అక్కడ కూర్చున్న ఇళ్ళ గురించి కుటుంబాలని వాళ్ళని అందరినీ పరామర్శిస్తూ ఉంటే వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ యొక్క గ్రాఫ్ పూర్తిగా హైదరాబాద్ అయితే మొత్తం మట్టి కాలిపోయిందని చెప్పి వాళ్ళు తెలిసిపోయింది. తెలిసాక ఏంది, ఏ విధంగా ఈ విషయాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి సురేఖ గారిని సీతక్క గారిని వారి ముందు తీసుకొచ్చి సీన్లో తీసుకొచ్చి దీన్ని పూర్తిగా పండగ ముందు డైవర్ట్ చేయడానికి, అంటే కనీసం బతుకమ్మ చీరలు కూడా ఇవ్వలేని దీన స్థితి కాంగ్రెస్ పార్టీది. ఇవంతా డైవర్ట్ చేయడానికి ఇవాళ ఏదైతే సురేఖ గారు మాట్లాడుతున్నారో ఖబర్దార్ సురేఖ గారు, ఊరుకునే లేదు, మేము ఊరుకుచ్చి కొట్టాల్సి వస్తుంది. మీరు ఏదైతే కేటీఆర్ గురించి విమర్శించే ముందు ఇంకొకసారి అటువంటి మాట్లాడితే అసలు ఊరుకునేది లేదు. ఏది పడితే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీ మీద పరువు నష్టం దావా వేసి ఖచ్చితంగా తీరుతాం. ఎందుకంటే మీరు విమర్శించే ముందు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది మొన్న బుచ్చకు ఒక కుటుంబం ఒక ఆమె సూసైడ్ చేసుకుంది, నిండు గర్భిణులు, చాలామంది మహిళలు రోడ్డున పడి చిన్నపిల్లలైతే రాళ్ళు రాళ్ళు కూడా పేర్కొంటూ ఇల్లు ఎట్లా కడతామా అని బాధపడుతూ అటువంటి కుటుంబాలు పడ్డ మహిళల కుటుంబాలకి అటువంటి ఓదార్చండి. మీ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి హైదరాని ఆపి మహిళా కుటుంబాలను నిలబెట్టే పని చేయండి తప్ప అనవసరంగా రాద్ధాంతం చేసి అనవసరమైన మాటలు మాట్లాడితే మీ నాలుక చీరుస్తామని చెప్పి మిమ్మల్ని అందరినీ తెలియపరుస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ ఎలక్షన్ల ముందు మహిళల్ని ఎక్కువ ముందు పెట్టి 2500 ఇస్తామంటారు, పెన్షన్లు పెంచుతామంటారు, రుణమాఫీ అంటారు. రుణమాఫీ పూర్తి చేయకుండానే సీన్లో హైదరాబాద్ పట్టుకొస్తుంది. వరదలు ఎప్పుడైతే మొన్న వరదలు వచ్చినాయి, అమ్మ మీరు మా వరంగల్ మా మహబూబాద్ జిల్లాలో కనీసం మీ మహిళలు ఎన్నో మహిళా కుటుంబాలు రోడ్ల పడ్డాయి, ఇళ్ళు మునిగిపోయినాయి, మా తండాలు ఎప్పుడైనా వచ్చి చూసిన రథల్ని మీరు. కానీ అనవసరంగా ఇవాళ మిమ్మల్ని ఎవరో విమర్శించండి, మిమ్మల్ని విమర్శించి సోషల్ మీడియాలో తప్పు పెట్టిన వాళ్ళు మీరు కఠిన చర్యలు తీసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి ఎవరు అడ్డు కాదు. మహిళల గురించి ఎవరు కూడా విమర్శించే రాదు, ఎవరు ఫేస్బుక్లో ఎవరిని ఫేస్బుక్లో అడుగులు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు దాన్ని ఒకదాన్ని సీన్ తీసుకొచ్చి కాగితం ముందు పెట్టుకొని ఏదో యాక్టింగ్ చేసుకుంటా అనవసరంగా కేటీఆర్ యొక్క పరువు యొక్క పోయే విధంగా మీరు మాట్లాడితే ఊరుకునేది లేదు. మీరు బాజాబ్తో క్షమాపణ కోరాలని కోరుతా ఉన్నాం. మేము ఇంకోసారి మాట్లాడితే మీ నాలుక చీస్తామని చెప్పేసి కొండ సూర్యకాన్ని తెలియవస్తా ఉన్నాం. ప్రెస్ మిత్రులకి నమస్కారం. సత్యవతి రాథోడ్ గారు, అదేవిధంగా కవిత గారు చాలా విషయాలు చెప్పారు. కొండ సురేఖ గారికి అంటే ఆమె కడికి వచ్చేసరికి నేను ఆడే మనిషిని, నాకు ఇట్లా జరిగిందని ఇప్పుడు గుర్తొచ్చినట్టుంది. ఆమె ఏడుస్తుంటే అసలు ఈమె 2 సార్లు, ఇది 2వ సారి ఆమె మంత్రిగా చేయడం, గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎవరో నూలు దండ వేస్తే, ఎవరో కామెంట్ పెట్టిరని స్క్రోల్ చేసిరని ఈ మేడవడం ఏందో నాకు అర్థం కాలే. నువ్వు ఆడమనిషిగా, ఒక రాజకీయ నాయకురాలిగా, ఒక ప్రజలకు సేవ చేసే మనిషిగా, ఒక ఉన్నతమైనటువంటి స్థానములు ఉన్నటువంటి మనిషిగా వాళ్ళు ఎవరు ఎట్లా వాళ్ళు ఎవరు అయితే స్క్రోల్ చేసిరో ఆ స్క్రోల్ చేసిన వాళ్ళను నీ ప్రభుత్వమే కదా ఎందుకు చేసిరని అడగాలి. కానీ ఏం చేసిండ్రు ఈ స్క్రోల్ చేయడానికి, నా మీద కామెంట్ పెట్టడానికి కారకులు బీఆర్ఎస్ పార్టీ, అది కేటీఆర్ గారు అని నువ్వు ఆఫీస్ మీదకి దాడి చేయడానికి పంపిస్తావా నీ మనసుల్ని? కేటీఆర్ గారు హైడ్రా వల్ల చాలా కుటుంబాలు చితికిపోయినాయి, వాళ్ళ ఇండ్లు గూలగొట్టిరు, వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆవేదన తెలుసుకొని వాళ్ళను ఓదార్థమని చెప్పి పోతే అక్కడ పోయి కారు మీద మీ కార్యకర్తలు మీ గుండాలు పోయి అడ్డుకుంటారు. ఇదా మీరు చేసేటువంటి పద్ధతి? మీరు ఏం చేయాలి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ఒక అధికారంలో ఉన్నటువంటి, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి, ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక సీనియర్ మహిళగా నువ్వేం చేయాలి? ఇవాళ ఒక చిన్నారి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, మా అక్క చెల్లెళ్ళు
పెద్ద మనుషులు వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళు ఆవేదన చెందుతూ ఉంటే, వాళ్ళ కుటుంబాలన్నీ చితికిపోయి బాధపడి ఇండ్లు పోగొట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తుంటే వాళ్ళు గుర్తొస్తలేరు నీకు. ఎవడో స్క్రోల్ చేసిండు, ఆ స్క్రోల్కు కారణం బీఆర్ఎస్ పార్టీ అని నీకు అంటే నీ గురించి నువ్వే ఏడవడము, నీ గురించి నువ్వే ఇది చేసుకుంటవే తప్ప, నీ వరకే ఆలోచిస్తవే తప్ప, ఇవల్ల ఒక రాష్ట్రాన్ని పరిపాల రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉండి సమాజ ఈ రాష్ట్రంలో ప్రజల గురించి ఆలోచించవలసినటువంటి స్థానములు ఉన్నటువంటి నువ్వు నీ గురించి తప్ప మరి ప్రజల బాధలు కష్టాలు కన్నీళ్ళు నీకు అవసరం లేదా? అవన్నీ మర్చిపోయినరు. వీళ్ళ బాధ ఏంటంటే ఆ ప్రజల బాధలు అవసరం లేదు. ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులకి తెలంగాణ పట్ల ప్రేమ ఉండదు. ఎందుకు ఉండదు? కొండా సురేఖ నాడన్న తెలంగాణ గురించి మాట్లాడిందా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదా? ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏనాడన్నా తెలంగాణ గురించి మాట్లాడిండా? తెలంగాణ ప్రజల కష్టాలు సుఖాలు బాధలు ఏనాడన్నా చూసిండా? వాళ్ళకు తెలంగాణ ప్రజల ఘోష అక్కర్లేదు, వాళ్ళ ఆవేదన అక్కర్లేదు, వాళ్ళ బాధలు అక్కర్లేదు. ఇవాళ తెలంగాణలో ఇవాళ హైదరాబాదు నడిపోటులో ఉన్నటువంటి మూసిలో పోతున్నటువంటి ఇండ్లు ఏవైతే కూలగొట్టిరో ఆ ప్రజలు వేలాది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చి బాధపడుతుంటే ఆ కుటుంబాలను పరామర్శించవలసింది పోయి ఓదార్చవలసింది పోయి అదే మేము ఉన్నామనేటువంటి ఒక భరోసాని ఇవ్వవలసింది పోయి అవన్నీ పక్కకు పెట్టి చిన్న విషయాలను పట్టుకొని ఒక రాద్ధాంతం చేసి ఇవాళ కేటీఆర్ పైన నేను అడుగుతున్నాను. కొండ సురేఖ గారిని, కొండ సురేఖ గారు మీరేనా ఆడోళ్ళు? వేరే ఆడవాళ్ళ పేర్లు నువ్వు ఎట్లా తీసుకుంటావు? నీకేం రైట్ ఉంది? నువ్వు అసలు ఆడదనివేనా? వాళ్ళ కుటుంబాలు లేవా? వాళ్ళు బాధపడరా? వాళ్ళు ఆవేదన చెందరా? ఒక రకుల్ అని సమంత అని ఎట్లా తీసుకుంటావు నువ్వు పేరు? నాగార్జున కేటీఆర్ మధ్యలో నువ్వేమైనా బ్రోకర్ పని చేసినావా? నీకేమన్నా నువ్వు బ్రోకర్ పని చేసి నీకు చెప్పినరా వీళ్ళు? రమ్మనంటే పోలేదని అంత స్పష్టంగా ఎట్లా చెప్పగలుగుతున్నావు? అంటే కావాలని తప్పుడు ఆరోపణలు. అంటే రోజు రోజుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఏవైతే ఇస్తానని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా హైదరాబాద్లో మూసి అనేటువంటి ఇది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా స్పష్టత లేకుండా ఇవాళ మూసి ప్రాజెక్టు చేయడం వల్ల 10,000 కోట్లు ఏది మేఘా కృష్ణారెడ్డి తోటి ఒప్పందాలు చేసుకొని అవి ఆ డబ్బులు వస్తాయి అనేటువంటి ఆశలు ఆ దానిపైన పడ్డరే తప్ప ఇవాళ 6 గ్యారంటీలు అమలు చేయాలనే సోయి లేదు. అవి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలలో ఉంటుంది, ప్రజా సమస్యలు తెలుసుకుంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసమే పెట్టినటువంటి పార్టీ కాబట్టి ఆ పార్టీ నాయకులు రేపు ప్రజలలో ఇట్లనే పోతే మా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉనికే లేకుండా పోతుందని ఒక భయంతో ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి ఖబర్దార్ కొండ సురేఖ గారు, మీరేందో మీ చరిత్ర ఏందో మీ కుటుంబం ఏందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. నీ కన్నీళ్ళు నువ్వు ఏడుపుడు నీ మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు కొత్త కాదు. ఇవి ఏడుపుడు అని ఏడుపులు కానీ ఈ పనికి పనిల మాటలు ఇతర ఆడవాళ్ళని కించపరిచేటువంటి పద్ధతి మానుకో, మంచి పద్ధతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.